నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేను నా బర్త్డే వ్లాగ్ తీస్తున్నానండి. ఇప్పుడు నైట్ 12:00 అవుతుంది అండ్ నా ఇద్దరు పిల్లలను మా హస్బెండ్ కలిపి ప్లాన్ చేసుకున్నారు. సో కేక్ కటింగ్ చేద్దామని చెప్పి అండ్ రూమ్లో కూడా అలా సింపుల్గా అలా బెలూన్స్ పెట్టి పెట్టేశారనమాట. సో అప్పటికప్పుడు కేక్ కటింగ్ అయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. సో బర్త్డే గిఫ్ట్ కింద నాకు ఈ చిన్న హ్యాండ్ పర్స్ లాంటిది ఇచ్చారన్నమాట. సో హ్యాపీ అయింది. అంటే ఏదో ఒక గిఫ్ట్ అండి ఆ రోజు, ఏదైనా ఏ చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో అందులోని మంత్ ఎండింగ్లో అయితే ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లే వస్తాయి. మంత్ స్టార్టింగ్లో పుట్టిన వాళ్ళకైతే కొంచెం స్ట్రాంగ్గా వస్తాయనుకుంటా. సో ఏది ఇచ్చినా కూడా హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను గుర్తుపెట్టుకొని తెచ్చినందుకు. పర్స్ బోని చేసినప్పుడు ఒక 500 కానీ 1000 కానీ ఇందులో పెట్టేసి ఇవ్వాలి. మీరే ఓపెన్ చేశారు కదా, అదే మీరే ఇచ్చారు కదా, అందులో కొంచెం 500 1000 పెట్టేసి ఇవ్వాలి. హలో, సో ఇప్పుడైతే పనులన్నీ అయిపోయాయి. అంటే జస్ట్ టిఫిన్, నెక్స్ట్ కొంచెం పాయసం చేశాను అంతే. సో మార్నింగ్ అయితే ఇంకా పనులు అయిపోయాయి, ఇంకా క్లీనింగ్ అంతాను కిచెన్ది. ఇప్పుడు కొంచెం నేనంటే పెరుగును మెంతులు రెండు కలిపి అప్లై చేశాను. సో ఓవర్ నైట్ అంటే నానబెట్టేశాను. సోక్ చేసిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ వేసి మిక్సీ వేసిన తర్వాత అప్పుడు అప్లై చేసేసాను. కొంచెం హెయిర్ కొంచెం స్మూత్గా బాగుంటుంది కదా మెంతులు పెరుగు అని చెప్పేసి. సో ఇప్పుడైతే ఇంకా హెడ్ బాత్ చేసి వచ్చేస్తాను. ఇంట్లో ఎలాగ మనం అంటే సింపుల్గా ఇంట్లోనే కాదు ఏదైనా సింపుల్ మేకప్ ఎట్లా చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫ్రెష్ అయితే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. హలో, సో ఇప్పుడైతే నేను ఇంకా హెడ్ బాత్ చేసేసాను. హెడ్ బాత్ చేసేసిన తర్వాత సింపుల్ మేకప్ చూపిస్తున్నాను. సో ఏంటంటే మనం ఫేస్ వాష్ చేసేసిన తర్వాత ఎప్పుడు కూడా మనకి పోర్స్ అనేవి, ఫేస్ మీద ఉండే పోర్స్ అనేవి కొంచెం ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ అయిపోయినప్పుడు దీని మీద ఏది అప్లై చేసినా కూడా మనకి స్కిన్ మీద చిన్న చిన్న ఎలర్జీ లాగా కానీ లేదంటే పింపుల్స్ కానీ ఏవో ఒకటి స్టార్ట్ అవుతాయి. అంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ డైరెక్ట్గా హోల్స్ నుంచి లోపలికి వెళ్ళడం వల్ల సో మన స్కిన్ అని త్వరగా డ్యామేజ్ అవుతుంది. సో అలా డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత సో టోనర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏదైనా టోనర్, ఓకే, నేను బయోటెక్ది టోనర్ కుకుంబర్ టోనర్ యూజ్ చేస్తున్నాను. సో టోనర్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు, ఏదైనా కాటన్ ప్యాడ్తో కానీ లేదంటే ఇలా హ్యాండ్స్తోనైనా మనం ఇలాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి, స్కిన్ అనేది కొంచెం టైట్గా అవుతుంది. ఇది కొంచెం డ్రై అయిపోవాలి ఒక్క 1/2 మినిట్. ఇప్పుడు ఏంటంటే స్కిన్ అనేది మనకు కొంచెం టైట్గా అనిపిస్తుంది అన్నమాట. సో దీని మీద ఇంకా టోనర్ అప్లై చేసిన తర్వాత మనం ఏదైనా ఫేస్ సీరం యూజ్ చేస్తే కొంచెం బాగుంటుంది, స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది. సో ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్, నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే మామయక్తది. నేను ప్రీవియస్ వీడియో పెట్టాను కదా, సో మామయక్తది ఆ ఫేస్ సీరం అనమాట. సో ఇది కొంచెం స్కిన్ అనేది గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఆఫ్టర్ టోనర్ నేను ఇది అప్లై చేసుకుంటున్నాను. ఇది నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు, 2-3 డ్రాప్స్ ఇన్
ఇది చాలా లైట్గా ఉన్నదండి. సో ఎంత లైట్గా అంటే, సో అంటే మనకి వాటరీగా అనిపించింది, నేను అప్లై చేయగానే ఆయిల్ లాగా అనిపించలేదు. సో ఎప్పుడు కూడా మనకి సిరం అనేది కొంచెం గ్లో ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట, స్కిన్ అనేది కొంచెం హెల్తీగా అనిపిస్తుంది. సో లాక్మీ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. సో లాక్మీది ఇదేంటంటే మనకి పీచ్ మిల్క్ నేను సాఫ్ట్ డ్రింక్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో లైట్ పింక్లో ఉంటుంది ఇది. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి కంపల్సరీగా, సన్స్క్రీన్ లోషన్ ఇలా ఏమైనా అప్లై చేసుకోండి. లాక్మీ అబ్సల్యూట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో ఇది ఏంటంటే మనకి ఏదైనా మేకప్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు మన అంటే స్కిన్లో మరీ అంత డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక లేయర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో మేకప్ ఇప్పుడు వరకు చేస్తుంది కన్నా ఇప్పుడు తిన తర్వాత ఏదైనా చేస్తుంది అన్నీ కూడా ఫౌండేషన్ అప్లై చేస్తాం ఇవన్నీ కూడా అప్లై చేసినప్పుడు స్కిన్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వకుండా ఇది ఒక లేయర్ లాగా యూజ్ అవుతుంది. చాలామంది వరకు ప్రైమర్ ఒక్కటే యూజ్ చేస్తారు లాక్మీది. నేను కూడా అంటే ఫౌండేషన్ ఇలాంటి టైంలో అయితే నేను ఫౌండేషన్ యూజ్ చేయను. ఫౌండేషన్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి ఇలాగా మచ్చ మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఎక్కువ ఫోటో షూట్స్కి అలాంటి వాటికి అయితే ఫౌండేషన్ అప్లై చేస్తేనే ఫోటో లుక్ బాగుంటుంది. సో సింపుల్గా రెడీ అవ్వాలంటే ప్రైమర్తో సరిపోతుందండి. సో ప్రైమర్ అయితే నేను ఒక్కటే అప్లై చేస్తున్నాను ఇది. సో ప్రైమర్ ఒక్కటే అప్లై చేస్తే చాలండి, చాలా మంచి లుక్ వచ్చే, స్కిన్ అంతా చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఏదైనా మాయిశ్చరైజర్ లాగా ఏదైనా వ్యాజ్లైన్ కానీ లేదైనా లిప్ బామ్ కానీ అప్లై చేసేసుకోండి. ఇక్కడ నేను ఇది మా అమ్మాయి అత్తది లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. లిప్స్టిక్ పెట్టే ముందు లిప్ బామ్ యూజ్ చేసామంటే సాఫ్ట్గా అనిపిస్తుంది, షైనింగ్గా అనిపిస్తుంది, లిప్స్ కూడా త్వరగా పాడైపోవన్నమాట. సో ఇది నెక్స్ట్ అయితే కాంపాక్ట్ పౌడర్. సో ఇక్కడ నేను లాక్మీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. సో కాంపాక్ట్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ ఐ లైనర్. ఇక్కడ ఐకానిక్ లాక్మీ ఐకానిక్ ఐ లైనర్ యూజ్ చేస్తున్నాను. కాజల్ అప్లై చేస్తున్నాను, ఇది కూడా లాక్మీ ఐకానిక్ కాజల్. మస్కరా అయిపోయింది. అండ్ లాస్ట్ వన్ లాక్మీ మ్యాటీ లిప్స్టిక్ ఇది. సో రెడ్డిష్ వస్తుంది అనమాట. సో డార్క్ మెరూన్లో ఉంది, కప్పు అలాగే ఉండదు. సో లిప్స్ చూసారా,
మేకప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఆ మేకప్ అంతా అయిపోయిన తర్వాత సో శారీ వేసుకున్న తర్వాత ఈ లుక్ ఉందండి. సో ట్రెడిషనల్ లుక్ వచ్చింది కదా. సో ఇక్కడైతే నేను శారీ రండి, ఇదే నా కొత్త శారీ అనమాట. సో బర్త్డేది, ఇది నా మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. సో వాళ్ళ ఇంటికి పండవలు వస్తే నాకు మెహందీ గ్రీన్ నచ్చింది అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఈ శారీ కాస్ట్ అయితే 1300 అండి. సో బాగుంది కదా, నాకంటే అనిపించింది. బ్లౌజ్కి అయితే నేను ఏ వర్క్ చేయించలేదు. సో సింపుల్గానే, అంటే సింపుల్ శారీ సింపుల్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆ బ్లౌజ్కి ఏం డిజైన్ చేయించుకుంటే మా మరదల దగ్గరే కుట్టించేసుకున్నాను అనమాట. సో జ్యువెలరీ అయితే ఆ సెట్ అంతా కూడా నేను ఇయర్ రింగ్స్ అది కలిపి ఎన్కే క్రాఫ్ట్స్ దగ్గర తీసుకున్నది అనమాట ఇది. సో ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఇంకా ఈవినింగ్ నుంచి పిల్లల్ని అలాగా పార్క్ తీసుకుని వెళ్దామని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయారండి. సో ఆ రోజు అంతా ఇంట్లోనే ఉండిపోయాము అందరము. సో ఇంకెందుకని చెప్పేసి పిల్లల్ని కూడా అలా తీసుకుని వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా మా చెల్లి వాళ్ళు, నెక్స్ట్ మరదల వాళ్ళు కలిపి అందరు పిల్లలతో వచ్చామన్నమాట పార్క్కి. కొంచెం రిలాక్స్ అవుతారు కదా అని చెప్పేసి అలాగా మేమేంటంటే కొంచెం అలాగా వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా పార్క్లో కొంతసేపు వాకింగ్ చేసుకొని పిల్లల్ని ఆడించేసి ఇంకా వచ్చేసాము. ఇంకా ఇక్కడ ఏంటంటే మా గహన్ దిగట్లేదు అనమాట. సో దిగడానికి వెనకతల వాళ్ళు, వాడు దిగట్లేదు భయానికి, వెనకతల వాళ్ళని దిగనివ్వట్లేదు అనమాట. అందుకే అంతసేపు పిలిచినా కింద దిగలేదు, ఆఖరి పట్టుకుంటానంటే అప్పుడు దిగాడు. సో నేనైతే ఇంకా ఈ ఎండ్ చేసేస్తున్నానండి వీడియోని అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు బెల్ ఐకన్ ఉంటుంది కదా, అది కంపల్సరిగా క్లిక్ చేయండి. ఎందుకంటే సో నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మళ్ళీ మీకు వస్తుందన్నమాట. సో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్.